హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి అయితే వచ్చాము. ప్రస్తుతానికి అయితే మనం ఆలయం దగ్గరనే ఉన్నాము. ఒకసారి మీకు ఆలయం దగ్గరికి వెళ్ళి లోపల విశేషాలు అయితే చూపిస్తాను. ఒకసారి లోపలికి అయితే వెళ్ళాం పదండి. లోపలికి వెళ్ళి ఆలయం చూసే ముందు మొదటగా మనం ఇక్కడికి ఎలా చేరుకోవాలో చూద్దాం. ముఖ్యంగా మన హైదరాబాద్ నుంచి కొండగట్టుకు వచ్చే వాళ్ళకు మాత్రం డైరెక్ట్ బస్సు అయితే లేవు. మీరు హైదరాబాద్ MGBS నుంచి కానీ JBS నుంచి కానీ డైరెక్ట్ జగిత్యాలకు రావాల్సి అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీకు హాఫ్ అన్ అవర్కు వన్ అవర్కి అయితే జగిత్యాలకు చాలా బస్సులు అయితే ఉంటాయి. ఆ జగిత్యాలకు చేరుకున్నాక అక్కడ నుంచి జస్ట్ మీకు 15 కిలోమీటర్స్ దూరంలోనే కొండగట్టు అయితే ఉంటుంది. మీకు బస్సెస్ చాలా అవైలబుల్గా ఉంటాయి, లేదా ట్యాక్సెస్ కానీ ఆటోస్ కానీ మీకైతే అవైలబుల్గా అయితే ఉంటాయి. చూసి ప్లాన్ చేసుకోండి. కరీంనగర్ నుంచి కానీ సిద్దిపేట, సిరిసిల్ల ఈ రూట్ నుంచి కూడా మీకైతే డైరెక్ట్ కొండగట్టుకు బస్సు అయితే ఉన్నాయి. అయితే మీకు ఒకవేళ కొండగట్టుకు ఓన్ వెహికల్లో వెళ్ళాలంటే మాత్రం హైదరాబాద్ నుంచి కొండగట్టు వచ్చేసి ఆల్మోస్ట్ మీకు 180 కిలోమీటర్స్ అయితే ఉంది. అయితే మీకు సిద్దిపేట వరకు రూట్ సూపర్ ఉంటుంది. బట్ అక్కడి నుంచి ఏంటంటే కొంచెం రూట్స్ అంటే ఘాట్ రోడ్స్ లాగా ఉంటాయి, కొంచెం డేంజర్గానే ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రమాదాలు అయితే జరుగుతూ ఉంటాయి. కొంచెం కేర్ఫుల్గా డ్రైవింగ్ చేసుకుంటూ మనం వెళ్ళవలసి అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మనం అయితే వెళ్తున్నాం చూడండి, కొండగట్టు కమాండ్ నుంచి ఇప్పుడే లోపలికి అయితే వచ్చేసాము. పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి, ఈ గుట్టల పైన మనకు ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. ఒకసారి వెళ్తూ ఉంటే చూడండి మీకు ఎలా కనబడుతున్నాయో, ఇలా టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి, ఆ దూరంలో కొండలు కనబడుతున్నాయా, ఆ కొండల పైనే మనకు ఆ ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. ప్రస్తుతానికి మనం ఆ విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. ఇట్లా కొంచెం ముందుకు వెళ్ళినాక లెఫ్ట్ చూపిస్తుంది, ఆ లెఫ్ట్ చూపిస్తుంది, అక్కడి నుంచి మనం కొండపైకి అయితే చేరుకోవాలట. ఇక్కడ కాదు, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కమాన్, ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాలి. అయితే మీకు కొండపైకి వెళ్ళడానికి ఇలా డైరెక్ట్ వెహికల్ పైన వెళ్ళొచ్చు, లేదంటే మీకు మెట్ల మార్గం కూడా ఉంది. ఇక్కడ ఉందా, ఆ స్ట్రేట్ వెళ్తే అక్కడి నుంచి మీరు డైరెక్ట్ వెళ్ళారనుకో, మెట్ల మార్గం కూడా పై వరకు అయితే ఉంది, అలా కూడా మీరు కొండపైకి అయితే చేరుకోవచ్చు. ఎందుకంటే కొందరు మొక్కులు అయితే మొక్కుంటారు కదా, మెట్ల పైనే స్వామివారి దగ్గరికి వస్తామని, అలా మీరు అయితే చేరుకోవచ్చు. ఇప్పుడు మనం ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడే ఇక్కడ నుంచి మలుపులు ఉంటుందిగా, తిరుక్కుంటూ తిరుక్కుంటూ కొండ పైకి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి వచ్చేసి 2 అవతారాల్లో అయితే దర్శనమిస్తాడు. ఒకసారి చూడండి ఎంత ప్రమాదకరంగా ఈ ఘాట్ రోడ్ ఉందో. అయితే మీకు చాలా పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ని అయితే కొండపైకి అయితే ఆలోచిస్తలేరు. ఒకసారి వెళ్తూ ఉంటే చూడండి, మొత్తం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీకు మొత్తం అడవే కనబడుతుంది. ఒకసారి చూడండి ఇగో, మొత్తం అడవే కనబడతలేదు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం మీకు పచ్చగా కనబడతలేదు. ఇలా మనం ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు తిరిగాక కొండపైకి అయితే చేరుకుంటాం. మనం ఆల్మోస్ట్ పైభాగానికి అయితే చేరుకున్నాం చూడండి. అక్కడ స్ట్రేట్ కూడా మీరు పార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే రైట్ సైడ్ కూడా పార్కింగ్ అయితే ఉందట, అక్కడ రాసి అయితే ఉంది. ఇగో ఈ కొండ పైన మనకు మెయిన్ కమాన్ అయితే కనబడుతుంది చూడండి. ఇగో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం, ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్దాం. ఎన్ని ట్యాక్సెస్ అవి ఉన్నాయి చూడండి. ఇక్కడికి ట్యాక్సెస్ ఆల్మోస్ట్ మీకు ఏంటంటే అన్ని జగిత్యాల నుంచే వస్తాయి ఇంతవరకు అయితే. మన పార్కింగ్ అయితే మన కార్ అయితే చేసేద్దాం. ఇక్కడ రైట్ సైడ్ పార్కింగ్ ఉంది. ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పార్కింగ్ అయితే ఫీజు లేదు, చాలా బాగుంది, అంతా ఫ్రీగానే పార్క్ అయితే చేసుకోవచ్చు మన వెహికల్స్ని అయితే. ఒకసారి చూడండి ఎన్ని వెహికల్స్ కనబడుతున్నాయో చూడండి. ప్రతిరోజు కొన్ని 1000ల సంఖ్యలో ఇక్కడ ఆలయంలో అయితే మనకు ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకుంటారు భక్తులు అయితే. ఇదంతా మీకు పార్కింగ్ ఒక వ్యూ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఆ రైట్ సైడ్ నుంచి మనం కొండపైకి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక మన కార్ అక్కడ పార్క్ చేసి నడుచుకుంటా మనం కొండపైకి అయితే వెళ్తున్నాం. ఎక్కువ ఎల్లో ప్లేట్లే కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ ఏంటంటే వచ్చిన వాళ్ళు మామూలుగా నిద్ర చేసే వెళ్తారు. మీకు రూమ్స్ కావాలంటే ఇగో ఇక్కడనే లెఫ్ట్ సైడ్లో మీకు రూమ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా కనబడుతుందో, అసలు సూపర్ కనబడుతుంది చూడండి. మెయిన్ ఎంట్రన్స్ అక్కడనే ఉంది, అటు నుంచి మనం లోపలికి వచ్చేసాం. ఇక ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం మీకు పార్కింగ్ అయితే కనబడుతుంది చూడండి, ఇదంతా పార్కింగే. ఎందుకంటే ప్రతిరోజు కొన్ని 1000ల సంఖ్యలో ఇక్కడైతే మనకు భక్తులు వస్తూ ఉంటారు చూడండి. ఇక మనకు అక్కడి నుంచి వస్తే ఇక ఎంట్రన్స్ వచ్చేసి ఇది కొంచెం కార్పెట్ వర్చేది చూడండి. ఇక్కడ నుంచి ఈ నుంచి పైకి వెళ్ళాలి. మనకు వెహికల్స్కు మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడనే వెహికల్ పూజ కానీ మామూలుగా పిచ్చి పట్టిన వాళ్ళని వదిలించడం కానీ ఇక్కడే జరుగుతుంది. బట్ ప్రైజెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక ఈ విధంగా మనం పైకి అయితే వెళ్ళాలి. ఆ పైకి వెళ్ళి చూద్దాం పదండి ఎట్లుందో. ఒకసారి ఇక్కడ పూజ చేసుకోవడానికి వెహికల్ ప్రైజెస్ అయితే రాసి ఉన్నాయి. 2-వీలర్కు 200, 3-వీలర్ అంటే ఆటోకు వచ్చేసి 300, కార్లకు అయితే 400, ఒకవేళ ట్రాక్టర్ ఇటువంటివి అయితే 500, జేసీబీ అటువంటి వెహికల్స్కి అయితే మీకు
800 అయితే ఇలా ఛార్జ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడే మనం కొండపైకి అయితే చేరుకున్నాం. అయితే వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మీకు మరొక టెంపుల్ అయితే ఉంటుంది, కంపల్సరీ దర్శనం అయితే చేసుకోండి. ఇక దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఇక్కడికి వచ్చారనుకో, ఇక ఇలా స్ట్రేట్ వెళ్తేనేమో మనకు ఆంజనేయ స్వామి ఆలయానికి అయితే వెళ్ళిపోతాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళామనుకో మనకు బేతాల స్వామి ఆలయానికి అయితే వెళ్తాం. ముఖ్యంగా కొండగట్టు ఏంటంటే పిచ్చి పట్టిన వాళ్ళు, ఏదైనా దయ్యాలు పట్టిన వాళ్ళను ఇక్కడికి వస్తే మాత్రం వాళ్ళకు ఇవన్నీ వదిలిపోతాయని ఇక్కడ ఎక్కువ వాళ్ళని అయితే నమ్ముతూ ఉంటారు. అవును చూడండి, ఇదే బేతాల స్వామి ఆలయం, చాలా పవర్ఫుల్ ఆలయం. ఇక్కడైతే మనకు తప్పకుండా మీరైతే వచ్చినప్పుడు బేతాల స్వామి ఆలయాన్ని అయితే దర్శనం చేసుకోండి. ఇక్కడికే ఎక్కువ మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి మీకు ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటాలు అన్నీ ఎంత చక్కగా కనబడుతున్నాయో. ఇక ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు ప్రధాన ఆలయం అయితే ఉంటుందట. అయితే మీకు రైట్ సైడ్లో సీతమ్మ కన్నీటి మనకు గుంతలు అయితే కనబడతాయి. ఈ గుంతలు ఇక్కడ ఏర్పడడానికి కారణం మాత్రం పూర్వం ఏంటంటే మనకు అరణ్యవాస సమయంలో రాముడు అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఆ ఇబ్బందులను చూసి మనకు సీతాదేవి కంటి నుండి నీరు అయితే ఇక్కడ పడిపోయాట, అప్పుడు వచ్చేసి గుంతలు అయితే ఏర్పడ్డాయట. మీకు కూల్ డ్రింక్స్ అవి కావాలనుకుంటే వాటర్ బాటిల్ ఈ పైన అయితే దొరుకుతాయి. ఒకసారి అయితే చూడండి, ఇక్కడనే వాటర్ అవి దొరుకుతాయి. అయితే మీకు ముఖ్యంగా ఇక్కడ ఆంజనేయ స్వామి కొండపైన ఏర్పడడానికి కారణం మాత్రం పూర్వం అరణ్యవాస సమయంలో రాముడు లక్ష్మణుడు సీతాదేవి అరణ్యంలో నివసిస్తున్న టైంలో మనకేందంటే ముఖ్యంగా రావణాసురుడు సీతాదేవిని అపహరించడం అయితే జరిగింది. ఆ సీతాదేవిని విడిపించుకురావడానికి రాముడు వెళ్ళినప్పుడు మనకు రావణునితో యుద్ధం అయితే జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధంలో మనకేందంటే లక్ష్మణుడు మూర్చపోతాడు. ఆ మూర్చపోయినప్పుడు మనకు లక్ష్మణుని ఎలా అయినా మళ్ళీ లేపాలని ఆంజనేయుడిని అయితే పంపించడం జరుగుతుంది, కొన్ని మూలికలు తీసుకురమ్మని. అప్పుడు ఆంజనేయుడు సంజీవని పర్వతం కోసం ఎత్తుకుంటూ పోయి పర్వతాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. అలా వస్తున్నప్పుడు ఆ కొంచెం పర్వతం వచ్చేసి ఈ కొండపైన అయితే పడ్డదట. అందుకే ఇక్కడ స్వామివారు అయితే వెలిచారు అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు ప్రసాద కౌంటర్లు అవన్నీ అయితే ఇటు సైడ్ అయితే కనబడుతున్నాయి. ఒకసారి చూడండి, ఇప్పుడు మనం ప్రధానమైన ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాము. ఈ లెఫ్ట్ సైడ్ ఏంటంటే బాగా రష్ ఉన్నప్పుడు మీకు ఇక్కడ నుంచి అయితే మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు రష్ అయితే చాలా తక్కువ ఉంది. స్పెషల్ దర్శనానికి వచ్చేసి 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. అంతా ఖాళీ కనబడుతుంది. చూడండి ఒకసారి అయితే మీకు ఆలయ ప్రాంగణం ఇదంతా. ఇక్కడి నుంచి కొంచెం ముందుకైతే వెళ్దాం. మీకు ఇక్కడ ఏమేటికి ఛార్జెస్ ఎంత పడతాయి అన్నది మాత్రం క్లియర్గా ఇక్కడ రాసి అయితే ఉంది. ఒకసారి అయితే చూసుకోండి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక పూజ చేస్తూ ఉంటారు కదా, అన్ని పూజలకు సంబంధించిన రుసుమును అయితే ఇక్కడైతే మనకు సైన్ బోర్డ్ పైన అయితే రాసి అయితే ఉంచారు. ఇక్కడనే మీకు టికెట్లు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం. అయితే మీకు ఒకసారి మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తా. చూడండి, ఇదే మెయిన్ మనకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం యొక్క ఎంట్రన్సు. మనకు లోపలికి వచ్చేసి సెల్ ఫోన్లు అయితే అలో లేదు. టైమింగ్స్ అనేది మీకు క్లియర్గా ఆ స్క్రీన్ పైన అయితే ఇచ్చాను, ఒకసారి అయితే చూసుకోండి. ఒకసారి ఇక్కడ చూడండి, అక్కడ మీకు పిచ్చి పట్టిన వాళ్ళు, ఏదైనా మంత్రాలకు గురైన వాళ్ళు ముఖ్యంగా ఇగో ఇక్కడ పడుకోవడం అయితే జరుగుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉందా, ఇగో ఇక్కడనే మనకు 41 రోజు ఇట్లా అయితే కొందరు అయితే నిద్రిస్తారట. ఆ బేతాల స్వామిని దర్శనం చేసుకొని వాళ్ళు అక్కడ చేశాక ఇగో ఇక్కడైతే నిద్ర చేయడం అయితే జరుగుతుంది. ఇగో ఇక్కడి నుంచి మీకు స్వామివారి యొక్క ప్రధానమైన గోపురం చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. ఇక్కడ చూడండి, చాలామంది భక్తులు అయితే మీకు నిద్రిస్తున్న దృశ్యాలను అయితే చూడొచ్చు. ఇక్కడ ఒక చెట్టు కనబడుతుంది కదా, ఆ చెట్టు మాత్రం చాలా శక్తివంతమైనదట. ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు మీకు హిస్టరీ అయితే చెప్తాను. ఒకసారి ఇదంతా వ్యూ చూడండి. ఆ దూరంలో వచ్చేసి మీకు నీటి సరఫరాకు అయితే నీటిని అయితే ఏర్పాటు చేశారు. చాలా చల్లగా వాటర్ అయితే ఇక్కడున్నాయి. ఆ కొంచెం ఆ నుంచి వెనకకి వెళ్తే మీకు మునుల గుహ అయితే ఉంటుంది. కొంచెం గుట్టల మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటూ అయితే వెళ్ళాలి, చాలా బాగుంటుంది. వచ్చినప్పుడు ఈ గుహను కూడా మీరైతే సందర్శించండి, పక్కనే ఉంటుంది. ఈ ఆ గుహ నుంచి ఇప్పుడు మనం ఉన్న ఇలా స్ట్రేట్ వెళ్ళామనుకో మీకు కొండగట్టు వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే ఏంటంటే మీకు బ్యాక్ సైడ్ కొండలు మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే కనబడతాయి, అన్నీ పక్కపక్కనే ఉంటాయి. వచ్చినప్పుడు తప్పకుండా ఇవన్నీ అయితే సందర్శించండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ రాగానే మీకు కోనేరు అయితే కనబడుతుంది. చూడండి, ఈ కోనేరు ఏంటంటే న్యూగా అయితే నిర్మించారు, మనకు పాతకాలం నాటి కోనేరు అయితే కాదు. ఆ కోనేరు వచ్చేసి కింద అయితే ఉంది. ఆ కిందికి వెళ్ళినప్పుడు మీకు ఆ కోనేరుని అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి, ఈ ఆలయం యొక్క వ్యూ ఎంత చక్కగా కనబడుతుందో. ఇక్కడ మనకు మునుల గుహ వ్యూ పాయింట్, ఈ కోనేరు, అక్కడ స్నానం చేసుకోనేరు దగ్గరనే ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇక మళ్ళీ మనం ముందు సైడ్ అయితే వెళ్తున్నాం. చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి ఈ చెట్టు కనబడుతుందా. ఈ చెట్టు ఏంటంటే మీకు రాగి చెట్టుగా మనం అయితే చెప్పుకోవచ్చు, అశ్వత్థ ట్రీ అని అయితే అంటారు. మీకు పిచ్చి పట్టిన వాళ్ళని మొత్తం ఈ చెట్టుకు గొలుసులు ఉన్నాయి. చూడండి, ఆ గొలుసులకు కట్టేసి ఆ లోపల బంధించడం అయితే జరుగుతుంది. కొందరు పడుకున్నారు మీరు గమనించవచ్చు.
ఇలా మీకు కొన్ని రోజులు వస్తే మాత్రం వాళ్ళకి ఎటువంటి ఉన్నా దుష్టశక్తులు కానీ ఎటువంటి అయినా నయమైతాయట. అందుకే కొండగట్టుకు చాలామంది భక్తులు అయితే ప్రతిరోజు రావడం అయితే మనం చూడవచ్చు. ముఖ్యంగా ఇక్కడ నిద్రించాలంటే రూమ్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. మీకు మామూలుగా 250 రూపీస్లోనే రూమ్స్ అయితే దొరుకుతాయి. ఒకవేళ దొరకకపోతే ప్రైవేట్ రూమ్స్ కూడా మీకు 500 రూపీస్లో అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఒక ఇక్కడ వచ్చేసి ఒకసారి ముందు చూడండి, ఆ పాత కోనేరు వచ్చేసి ఇక్కడనే కనబడుతుంది చూడండి. దీన్నే ధర్మగుండం అయితే అంటాము. ఇలా కొంచెం ముందుకు వెళ్తే మీకు అన్నదాన సత్రం అయితే ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం వచ్చేసి మనకు అన్నదానం అయితే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఏమైనా షాపింగ్ కావాలంటే ఇక్కడ షాపింగ్ అయితే చేసుకోండి. ఇక చేసి మీరు ఏం చేస్తారంటే మళ్ళా కొండ కిందికి అయితే వచ్చేసేయండి. ఎందుకంటే కొండ కిందికి అంటే కొండ మీద నుంచి ఒక 2 కిలోమీటర్ దిగితే కిందికి వచ్చేస్తాం. అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం వెళ్ళారనుకో మీకు ఆలయం అయితే ఉంటుంది, ఆంజనేయ స్వామిది పంచముఖ హనుమాన్ టెంపుల్. చాలా బాగుంటుంది, తప్పకుండా ఈ ప్రాంతాన్ని అయితే సందర్శించండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇవి సందర్శించాల్సిన ప్రదేశాలు వచ్చేసి ఇవి చూసి టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.